ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది మాటలు మీతో పంచుకుంటాను. క్రొత్త నిబంధన సంఘ పునాదులు ఒక స్టడీ వలె లేఖన ఆధారాల్లో నుండి కొన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. క్రొత్త నిబంధన సంఘమును దైవ సేవకులు ప్రేరేపణతో పరిశుద్ధాత్ముడు ఒకసారి సంఘం అనేది ఒక వ్యవసాయము అని మాట్లాడారు. సంఘము అనేది ఒక శరీరము వంటిది. శరీరములో ఉన్న అవయములన్నీ అమర్చబడినట్లుగా మనము క్రీస్తు అను శరీరములో అమర్చబడ్డాం. ఇంకా లేఖనాల్లో మనం ధ్యానం చేసుకుంటూ చదివితే సంఘము అనేది ఒక కన్యక, సంఘము పెండ్లి కుమార్తె, సంఘము జయించిన ఒక మగ శిశువు, ఇలా చాలా విషయాలు సంఘాన్ని గురించి వ్రాయబడింది. అదే సమయంలో సంఘమును ఒక దేవాలయమునకు లేక మందిరమునకు పోల్చి దైవజనుడైన పౌలు మాట్లాడారు. పాత నిబంధన గ్రంథంలో ఒక మాటను నేను తీసుకొని క్రొత్త నిబంధన సంఘాన్ని పోల్చి పితరులు ఎలాంటి దర్శనముతో సంఘాన్ని స్థాపించారో, ఆ పితరులు స్థాపించినటువంటి ఆ సంఘ దర్శనం ప్రకారంగా ఆ ఛాయలో ఎలా పరిశుద్ధులు సేవ చేసుకుంటూ వచ్చారో, అది సరిగ్గా మనం వాక్యములో గుర్తించకపోతే సంఘము సంఘముగా పిలువబడదు, సంఘము పరిపూర్ణతలోనికి రాలేదు, సంఘము పరిపక్వము చెందదు. రేపు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మహిమగల సంఘముగా మార్చబడలేము. పూర్వం దైవజనుడైన మోషే ఒక మందిరపు ఛాయను లేక నీడను సీనాయి పర్వతం మీద చూసి ఆ నీడ లేక ఆ ఛాయ ప్రకారంగా పర్వతం క్రింద గుడారాన్ని మందిరాన్ని అమర్చినట్లుగా వ్రాయబడింది. అదే విషయాలు క్రొత్త నిబంధనలో దైవజనుడైన పౌలు కూడా మోషే గుడారమును అమర్చుతున్నప్పుడు ఏ విధంగా ఆ నీడను ఆ ఛాయను చూసి అమర్చారో, క్రొత్త నిబంధన పరిచర్య అనేది ఇలాంటిది. క్రొత్త నిబంధన పరిచర్యను లేక మందిరాన్ని సంఘాన్ని పాత నిబంధనలో మోషే ఒక ఛాయగా నీడగా చూసి పరిచర్య చేశారు. యాజకత్వం కానివ్వండి, బలులు అర్పించే విధానాలు కానివ్వండి, సేవ చేసే సమస్తం కూడా క్రొత్త నిబంధన సంఘాన్ని ఒక ఛాయగా పెట్టుకొని చేశారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఒక మూడు మాటలు దినవృత్తాంతముల రెండవ గ్రంథం 8:16. ఇక్కడ సొలొమోను యెహోవా మందిరమునకు పునాది వేసి అది సంపూర్ణ మగు వరకు
చివరి మాట, యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంటాడు. దీనికి లింక్ వచ్చిన ఒకటి చూడండి, ఎఫెసి పత్రిక 2:21-22. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధ దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. మనము కూడా ఆత్మమూలముగా దేవునికి ఒక నివాస స్థలముగా లేక ఒక మందిరముగా కట్టబడుచున్నాము అని పౌలు బోధించారు. మందిరమునకు పునాది వేసి, ఇదొక భాగం. సంపూర్ణ పరిచయం, ఇదొక భాగం. ముగించెను, ఇదొక భాగం. ఈ మందిరం సొలొమోను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కాదండి, పరిశుద్ధాత్మునికని పోల్చి మాట్లాడతాం. ఈ మందిరం కొత్త నిబంధన సంఘంలో లేక కొత్త నిబంధనలో ఎఫెసు పత్రికలు ఒక మాట మీకు చూపించారు. సొలొమోను కట్టిన మందిరానికి స్థలం కావాలి కదా, పునాది వేసేదానికి ముందు స్థలం కావాలి కదా. ఎక్కడ సొలొమోను మందిరాన్ని కట్టాడు, ఏ స్థలములో స్థాపించాడు? దినవృత్తాంతముల ఇదే 2:3 2:2 మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, దావీదు సిద్ధపరిచిన వర్ణానుకల్లమందు యెహోవా మందిరము కట్టుట ప్రారంభించెను అని వ్రాయబడింది. ఏ స్థలములో సొలొమోను మందిరం కట్టారు? ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో సొలొమోను కట్టినటువంటి మందిరం ఉంటుంది. ఆ మందిరం యొక్క ప్రాకారపు గోడలు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం అక్కడ సొలొమోను కట్టిన మందిరం లేదు, మసీదు ఉంది. ఈ మందిరాన్ని ఏ స్థలంలో కట్టారంటే, పాత నిబంధనలో 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, మోరియా పర్వతమందు, వర్ణాను కళ్ళమందు అనే పదాలు ఉంటాయి. ఈ మోరియా దేశమందు ఒక స్థలములో మందిరం కట్టారు. మీరు ఆదికాండము 22:2 నోట్ చేసినప్పుడు ఆ 2 వ్రాయబడింది, అబ్రహామును దేవుడు ఇస్సాకును నాకు బలిగా అర్పించమని చెప్పినప్పుడు మోరియా దేశమందు నేను నీకు చూపించు ఒక స్థలములో నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు. కొంచెం బిబ్లికల్గా అంటే ఆత్మీయంగా బైబిల్ ప్రకారంగా ఎదిగే వారి తెలుసు, ఇస్సాకును బలర్పించటం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు బలియాగం. లేఖనాలు ఆ విధంగా చెప్తున్నాయి. ఇస్సాకును తీసుకుని వెళ్ళి మోరియా పర్వతమందు ఒక స్థలంలో బలర్పించను అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు బలైనటువంటి ఒక స్థలం. ఏ చోట ఇస్సాకును బలిగా అర్పించారో, సమూయేలు 2:24 నోట్ చేయండి. ఈ 2 చాలా అవసరమైనవి. ఒకసారి దావీదు పాలనలో దేశమంతా భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి. అప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడారు. దేవదూత ఎక్కడున్నారో తెలుసండి? తెగులు రప్పించిన దేవదూత వర్ణానుకల్లమందు
దేవదూత నిలిచి ఉంటే గాదు అనే ప్రవక్త చెప్తారు, నీవు దేవదూత నిలిచి ఉన్నటువంటి ఆ చోట బలిపీఠం కట్టి బలర్పించు, అప్పుడు తెగుళ్ళు ఆగిపోతాయి. అప్పుడు ఆ రైతు దగ్గరికి వెళ్ళి అడిగాడు దావీదు, నీ కళ్ళం నాకు కావాలి, దాన్ని నేను కొని నా దేవునికి ఇక్కడ బలిపీఠం కట్టి బలర్పించాలి అని చెప్పారు. అప్పుడు వర్ణన్ అంటాడు, నా ఏలినవాడా, మీరు బలర్పించడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి, బలిపీఠం కట్టుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు, అసలు ఈ స్థలాన్ని నేను ఊరికే మీకు ఇస్తాను అంటే దావీదు ఒక మంచి మాట అంటాడు చూడండి, 24వ వచనంలో, వెల ఇచ్చి నేను ఈ స్థలాన్ని కొంటాను, వెల ఇచ్చి ఈ స్థలాన్ని కొంటాను, ఏ చోట మోరియా పర్వతమందు ఇస్సాకును దేవుడు బలి అర్పించారో అబ్రహాము అదే స్థలమందు వర్ణాను కాలం దావీదు పాలనలో ఆ కళ్ళాన్ని దావీదు వెల చెల్లించి కొని సిద్ధపరిచెను, వెల చెల్లించి కొని సిద్ధపరిచెను. దీని ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు ఇస్సాకు వలె బలిగా ఏమండి అర్పించబడ్డారు. ఆ స్థలాన్ని దావీదు వెల చెల్లించి కొన్నట్లుగా కొత్త నిబంధన సంఘాన్ని గురించి వ్రాయబడిన మాటలు ఏమిటంటే, మనము విలువ పెట్టి కొనబడిన వారము, మన హృదయం అనే ఒక కళ్ళం, మన మనస్సు అనే ఒక కళ్ళం, మనమే ఒక స్థలం. భౌతికముగా కొన్ని మందిరాలు కట్టబడతాయి, మనం ధూపం వేసుకోవటానికి, దేవుణ్ణి ఆరాధన చేసుకోవటానికి, అవన్నీ వాక్యం అంటుంది హస్తకృతాలయాలు, ఆకాశము భూమి నా సింహాసనం నా పాదపీఠం కదా, ఒక నిజమైన స్థలం. యేసుప్రభు కూడా పలుసార్లు చెప్పారు చూడండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు స్థలాలు ఉన్నాయి, మరి నాకు స్థలం లేదే, నా విశ్రాంతి స్థలం ఏది, స్థలమియుడి అని యేసుక్రీస్తు పలుసార్లు ఎందుకు చెప్పారంటే, మనమే ఒక స్థలం. ఇది ఈ స్థలాన్ని, ఈ వర్ణాను స్థలాన్ని, ఈ కళ్ళాన్ని దావీదు వెల ఇచ్చి కొనినట్లు ఒక ప్రార్థనా మందిరం కట్టబడటానికి, మనలో ఆత్మ సంబంధమైన ఒక మందిరం స్థాపించబడాలి. పాత నిబంధనలో భౌతికమైనటువంటి రాళ్ళ మీద రాళ్ళు కట్టి మందిరాలు నిలబెట్టుకున్నారు. పేతురు అంటాడు తన పత్రికలో, 1 పేతురు 2వ అధ్యాయం తర్వాత చదవండి, మీరే కదా ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరము, మీరే కదా ఒక ఆత్మ సంబంధమైనటువంటి దైవ సేవకులు. ప్రియమైన సహోదరులారా, మొదటిగా గమనించాలి, ఇదిగో ఈ స్థలములో ఒక మందిరం స్థాపించబడాలి. లేక పౌలు చెప్పినట్లుగా, మీరు కదా దేవుని ఆలయం, మీరు కదా దేవుని మందిరం, మీరు ఒక దేవుని మందిరముగా కట్టబడాలంటే ముందు మీరు వెల ఇచ్చి కొనబడాలి. అంటే యేసుక్రీస్తు రక్తము చేత నేను కొనబడిన వ్యక్తిని అనేది ప్రతి క్షణం మన మనసులో ఉండాలి. నిజమే, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలు మనం విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి యేసు రక్తము చేత మనం విమోచింపబడితేమని మనము ఎరగమా అని పేతురు తన పత్రికల్లో చెప్పారు. మొదటిగా మనం గమనించాలి, ఇదిగో ఈ స్థలం యేసుక్రీస్తు వెల చెల్లించి కొన్నారు. ఈ స్థలం నేను కొనబడిన వ్యక్తిని అని ఒక్కసారి మీరందరూ ఇంకొంచెం వాయిస్ పెంచవచ్చు కదా, మీరందరూ ఇంకా ఇంటి దగ్గర మాట్లాడుకున్నారు గట్టిగా చెప్పండి, నేను విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని, నేనే నా దేవునికి ఒక నివాస
స్థలం. ఇప్పుడు ఇక్కడ స్థాపించబడాలి, మీలో స్థాపించబడాలి దేవుని మందిరం. మీరు పౌలు చెప్పినట్లు ఒక దేవుని మందిరంగా స్థాపించబడాలి. ప్రియమైన సహోదరులారా, పాత నిబంధన ఆధారాల ప్రకారంగా కొత్త నిబంధన పరిచయం జరిగింది. చూడండి, ఏ చోట ఇస్సాకు బలర్పించబడ్డారో, ఏ చోట ఏమండి ఆ కళ్ళాన్ని ఆ స్థలాన్ని వెల చెల్లించి కొని అక్కడ ఏమండి సొలొమోను దేవాలయం కట్టడానికి పునాదులు వేశను. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ స్థలం, అక్కడ మొదట ఇస్సాకు బలర్పించబడ్డారు, అదే స్థలాన్ని దావీదు వెల చెల్లించి కొన్నారు, అక్కడ సొలొమోను ప్రార్థనా మందిరం కట్టారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ మసీదు ఉండొచ్చు. పూర్వపు చరిత్రలో తర్వాత చరిత్రలో ఆ స్థలాన్ని గురించి చాలా ఆధారాలతో వ్రాయబడి ఉన్నాయి. ఒకరోజు వస్తుంది మరలా అక్కడ దేవుని మందిరం కట్టబడుతుంది. సరే, ఇది అక్షరార్థంగా. ఇప్పుడు ఆత్మ సంబంధంగా, నేను కొనబడిన వ్యక్తిని, మీరు కొనబడినటువంటి వ్యక్తులు, మంచిది. ఇప్పుడు మనలో ఒక మందిరం స్థాపించబడాలని, మీరే ఒక మందిరంగా మార్చబడాలని, రెండవది మీకు పునాది కావాలి. అందుకే దినవృత్తాంతముల 2వ గ్రంథం 8:16 మరొకసారి చూడండి. చూడండి, మీరు 4 భాగాలుగా వ్రాయబడింది. ఇప్పుడు నేను పునాదులు అనే అంశం మీద ఒక 3 మాటలు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. యెహోవా మందిరపు పునాదులు వేశను, ఇక్కడ పునాది అని వ్రాయబడింది. కొత్త నిబంధన సంఘానికి లేక మందిరానికి కొన్ని పునాదులు అవసరం. పునాది కావాలి ప్రతిదానికి. ఒక ఇల్లు కట్టినా, ఏమంటే ఒక అపార్ట్మెంట్ నిర్మించినా, ఒక గోపురానికైనా పునాది చాలా అవసరం. మరి సంఘానికి పునాదులు ఉన్నాయా? స్థలాన్ని గురించి వాక్యం ఆధారాలతో ఒక క్లారిటీ చెప్పాను నేను. మరి ఇప్పుడు పునాదులు ఉన్నాయా? ఒక పునాదులు కలిగినటువంటి వ్యక్తులైనా మీరు, లేక పునాదుల మీద మీరు కట్టబడుతున్నటువంటి వారేనా? కొలసీ పత్రికలో 1:23 ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ పౌలు చెప్తారు, చూడండి, చెప్పటానికి ఎన్నో విషయాలు ఉన్నాయి పౌలుకు, కానీ సంఘానికి ఒక మంచి మాట చెప్తున్నారు. చూడండి, పునాది మీద కట్టబడిన వారై. ఏమండి, ఒకటి చెప్పాను, మనము విలువ పెట్టి కొనబడిన వారు, మన స్థలం మంచిది. ఇక్కడ పౌలు అంటారు, సొలొమోను మందిరమునకు పునాది వేసినట్లుగా సంఘానికి పునాది కావాలి. పౌలు అంటారు, మీరు పునాది మీద కట్టబడిన వారై. మరొకసారి చెప్తున్నాను, మీరు పునాది మీద కట్టబడిన వారై. కొత్త నిబంధన సంఘం ఒకటి యేసు రక్తముతో కొనబడింది, రెండవది పునాదులు కలిగింది. ఈ రోజుల్లో ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కోల్పోతూ ఉన్నారు. ఎవరికి తోచినట్లు వారు పరిచర్య చేస్తున్నారు. మీరు విమర్శిస్తున్నారు అని అనుకోవద్దు, కానీ వాక్యము ఆధారాలు పెట్టుకొని కొన్ని విషయాలు ఈ రోజున మనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైనటువంటి సువార్తలు, భిన్నమైనటువంటి బోధలు. ఒక పునాది లేనటువంటి వ్యక్తులుగా మారిపోతున్నారు. పునాదులు లేక కాదు, 11వ కీర్తనలో 2-3 వచనాల్లో మీరు గమనించండి, అక్కడ ఏమని రాయబడింది తెలుసా? పునాదులు పాడైపోయినాయట, సంఘానికి పునాదులు లేక కాదు. ఏమండి, అసలు సంఘానికి పునాదులు ఏమిటో, సంఘము పునాది మీద కట్టబడాలనే సంగతిని మర్చిపోయి ఆ ఉన్న పునాదులను విసర్జించి, ఏమండి, ఆ పునాదులను పక్కన పెట్టి వారంతట వారు వారికి తోచినట్లుగా నడిపించబడుతూ ఉన్నారు. ఈ కాలాన్ని గురించి పౌలు 6 రోజుల్లోనే చెప్పారు.
తిమోతి రెండో పత్రిక 4:3-4 వ్రాయబడింది, జనులట హితబోధను సహించక దొరద చెవులు గలవారై. అందుకని వారు ఏం చేస్తున్నారు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. దేవుడు పోగు చేయటం కాదండి, తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చూడండి, మంచి అనేది ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఒకటి పెడితే దాన్ని చూసేవారు తక్కువ. ఒక చేడ, ఒక చెత్త, అవసరం లేనిది ఒకటి ఏదైనా పెట్టారంటే మాత్రం దాన్ని చూసేది లక్షల మంది. కారణం ఏమిటంటే దురద చెవులు. పౌలు అంటారు దురద చెవులే కాదు, వారి కొరకు పోగు చేసుకున్నారట, అహరోను పోగు చేసుకున్నట్లు. అహరోను వీరందరూ వీరే పోగు చేసుకున్నారు. మాకు దేవుని చేసి పెట్టన్నారు, ఆయన దేవుని చేసి పెట్టారు. ఏమండి మిమ్మల్ని నడిపించే దేవుడు ఇదే అని చెప్పారు. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటండి, ఒక చిన్న పొరపాటు 3,000 చనిపోయే పరిస్థితి వచ్చింది. దైవ దర్శనం ప్రకారంగా దేవుని ఆజ్ఞను తీసుకొని నడిపించబడాలనుకునే కార్యక్రమాలన్నింటినీ ప్రక్కన పెట్టారు. ప్రియమైన సహోదరులారా, పౌలు ఇంకొక మాట హెచ్చరిస్తాడు కొరత నిబంధన సంఘాన్ని, దురద చెవులై మీ స్వకీయ దురాశలకు మీకు అనుకూలమైన బోధకుల్ని మీరు ఏర్పరచుకోవటం కాదు. ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈ రోజుల్లోనట కల్పనా కథల వైపు తిరిగే కాలం అట ఇది. మారు మనసును గూర్చి, బాప్తిస్మాలను గూర్చి, పరిశుద్ధాత్మ అనుభవాలను గూర్చి, వేరుబాటులను గూర్చి, ఏమండి సంపూర్ణ పరిశుద్ధతను గూర్చి, దేహ విమోచన గురించి, ఇలా ఏమండి దైవిక స్వస్థతలను గురించి చెబితే వినే రోజులు కావట, కల్పనా కథల వైపు తిరిగే కాలమట. అందుకని ప్రియమైన సహోదరులారా, కృత నిబంధన సంఘం ఒక మందిరానికి పోల్చబడుతుంది. ఆ మందిరానికి పునాదులు అవసరం, ఆ పునాది కావాలి. మూల పితరుడైనటువంటి అబ్రహాము కూడా పునాదులు గల సంఘాన్ని చూశారు. ఆయన చూసినటువంటి ఆ పట్టణం, ఆ కొత్త నిబంధన సంఘం, ఏ సంఘమో తెలుసండి, పునాదులు కలిగినటువంటి పట్టణం, పునాదులు కలిగిన సంఘం. ఈ కొద్ది మాటలు, ఒకటి నేను విలువ పెట్టి కొనబడిన స్థలాన్ని, రెండవది నేను పునాదులు కలిగిన సంఘాన్ని అనే ఆలోచన మీ ఒక్కొక్కరికి రావాలి. ఏ పునాదులు కావాలి? మన ప్రకటన గ్రంథం కూడా చదువుకుంటాం, ఎబ్రీ పత్రికలోనూ అబ్రహాము దృష్టి దర్శనం కనపడుతుంది, పునాదులు కలిగిన పట్టణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనేమో నూతన యెరూషలేము గురించి రాయబడింది. ఆ పట్టణానికి ఒక ప్రాకారం ఉంది, ఆ ప్రాకారము 12 పునాదుల మీద ఏమండి స్థాపించబడిందట. ఆ పునాదుల మీద ఒక్కొక్క అపోస్తుల పేర్లు లిఖించబడి. మీరు పునాదులు కలిగిన సంఘమేనా? కొత్త నిబంధన సంఘము యొక్క పునాదులేమిటో తెలుసుకోవాలి. పునాది మీద కట్టబడిన వ్యక్తులుగా మార్చబడాలి. మీ పునాదులు ఉన్నాయా? ఒకవేళ మీ పునాదులు పడిపోతున్నాయా? పునాదులు కలిగినటువంటి వ్యక్తులేనా, లేక పునాదుల్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తుల? ఒక 3 విధాలుగా ఈ పునాదుల గురించి చెప్పాలని ఆత్మ ప్రేరేపణతో నిలబడ్డాను. ముందే చెప్తున్నాను మరొకసారి, పునాది వేయాలి, మొదటి కొనబడాలి, పునాది వేయబడాలి, కొనసాగాలి, ముగించాలి. మందిరము కొనబడాలి, నెక్స్ట్ తర్వాత పునాది వేయబడాలి, కొనసాగాలి, ముగించాలి. 3-4 అనుభవాలు ఇవి. ఇప్పుడు మనం పాత నిబంధనలో మోషే పునాదులు వేశారు మందిరానికి, ఏమండి ముగించారు. ఆ ముగింపు మహిమకరంగా ఉంది. సొలొమోను కూడా పునాదులు వేశారు, కొనసాగించారు, ముగించారు, మహిమకరంగా ముగించారు. జరుబ్బాబెలు గురించి కూడా వ్రాయబడింది జకర్యా గ్రంథంలో మనకు 4వ అధ్యాయంలో. అతడట కష్టపడి పునాదులు వేసుకున్నారట, అతని చేతులతోనే మందిరపు పునాదులు వేశను, అతని చేతులతో ముగించుకొనిను. వాక్యం క్లియర్గా చెప్తుంది,
ఆయన పునాదులు వేసుకున్నారు, ఆయన ముగించుకున్నారు ఆయన చేతులతో. అంటే మన జీవితంలో ఒకటి నేను కొనబడిన వ్యక్తిని, రెండవది నేను పునాదులు కలిగిన వ్యక్తిని, మూడవది నేను కొనసాగించుకోవాలి, మహిమకరంగా ముగించుకోవాలి అని నాలుగు అనుభవాలు తప్పనిసరిగా ఉండాలి. మన చేతులతో మనం పునాదులు వేసుకున్నాం. దైవజనులు ఏసన్న గారు ఏమండి, పితరులు వేసినటువంటి సరిహద్దు రాళ్లను తీసివేసుకోకుండా, కొన్నిసార్లు లేఖనాల్లో సరిహద్దు రాళ్ళు తీసివేయబాకండి, సరిహద్దులు రాళ్ళు తీసివేయబాకండి, పితరులు వేసిన రాళ్లను తీసివేయబాకండి, అర్థమేంటి తెలుసండి, పితరులు వేసినటువంటి పునాదులను మనము తీసివేసుకోకూడదు. ఏ దర్శనం ప్రకారంగా అపోస్తలులు పునాదులు వేసి సంఘాన్ని స్థాపించుకున్నారో, దైవజనులైన యేసన్న గారు కూడా హొసన్న మినిస్ట్రీస్కి అదే పునాదులు వేశారు. ఆ పునాది మీద కట్టబడినదే హొసన్న మినిస్ట్రీ. ఆ పునాదుల మీద కట్టబడింది హొసన్న మినిస్ట్రీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:10, 11, 12 ఇక్కడ ఒక పునాది గురించి చెప్తాను. మూడు పునాదుల గురించి చెప్తానండి, సమయం ఎక్కువ లేదు కాబట్టి కొద్దిగా చెప్పి ముగిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:10-12 పౌలు చెప్పిన మంచి మాట. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేషితిని, మరి ఒకరు దాని మీద కట్టుచున్నాడు. మంచిది, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవరను వేయజాలరు, వేయకూడదు. ఏ పునాది నేను వేశానో ఆ పునాది మీదనే, మరొకసారి గమనించాలి, ఆ పునాది మీదనే. ఇక్కడ చూడండి, పౌలు అంటాడు వేయబడిన పునాది తప్ప మరొకటి ఎవరును వేయజాలరు. కొత్త నిబంధన సంఘానికి పునాది ఒకటే. నేను వేసిన పునాది ఏమిటి తెలుసా? ఆ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పునాది నేను వేశాను. కొత్త నిబంధన సంఘానికి పునాది ఎవరంటే యేసుక్రీస్తు. సంఘము యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. సిద్ధాంతాల్లో కాదు కట్టబడాల్సింది, డబ్బు మీద కాదు కట్టబడాల్సింది, లోకపు ఆచారాల మీద కాదు కట్టబడాల్సింది. ఏమండి, మనుషుల మీద కాదు కట్టబడాల్సింది అంటున్నానని మీరు అనుకోవద్దు. కులాల మీద కాదు కట్టబడాల్సింది, వర్గీయుల మీద కాదు కట్టబడాల్సింది. మీరున్న సంఘం క్రీస్తు అనే ఆ పునాది మీద ఉన్నారా? యేసుక్రీస్తు ఆయన సస్యేయుడిగా సంచరిస్తున్న రోజుల్లోనే చెప్పారు, మత్తయి సువార్త 16:18 ఏమని చెప్పారండి, ఇదిగో ఈ బండ మీద నేను సంఘాన్ని కట్టుచున్నాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనారో. అది యేసుక్రీస్తు మీద కట్టబడిన సంఘమే అయితే, సిద్ధాంతాలలో ఆచారాలలో మతకట్లలో ఏమని కులకట్లలో డబ్బు మీద ఫారిన్ నుంచి వచ్చే ఫండ్ మీద కట్టబడకుండా, తన ఆసక్తితో కాకుండా క్రీస్తు యేసు అనే పునాది మీద కట్టబడితే పాతాల లోక ద్వారముల దాని ఎదుట నిలవ నేరవు. ఎలా ఏమన్నా ఒకసారి ఆలోచించాలి. నేను గతంలో ఒకసారి చెప్పాను, ఒక పేద ప్రార్థనా మందిరం దగ్గరికి ఒక చినిగిపోయిన బట్టలు వేసుకొని ఓ భక్తులు లేడట. అక్కడున్న కొంత కమిటీ మెంబర్స్ ఉంటారు కదండి, వారందరూ ఏంటండి అని అడిగారట. మీ సంఘంలో మీ మందిరంలో నాకు సభ్యత్వం కొరకు వచ్చానండి అన్నారట. వారు అన్నారట, వేరొక సంఘములో నీకు సభ్యత్వం కలిగేటట్లు ప్రార్థన చేస్తాము వెళ్ళిరా అని చెప్పారంట. ఇతడి మురికితనాన్ని, మురికి బట్టలో ఈ పేదరికాన్ని చూసి ఆయన తిన్నగా ఆ రోడ్డు మీదకి వెళ్తే ఆ రోడ్డు మీద యేసుక్రీస్తు నిలబడి ఉన్నారంట. మందిరం ఇక్కడ ఉందండి, రోడ్డు మీద యేసుక్రీస్తు నిలబడి ఉన్నారు. ప్రైజ్ లార్డ్ యేసు ప్రభువా, ఏంటి ప్రభువా మీరు రోడ్డు మీద ఉన్నారు ఇక్కడ ఉన్నారంటే
నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను నేను చెప్తానులే కానీ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావని చెప్పారు. అదే ప్రభువా మందిరంలోకి వెళ్ళానా ఎందుకు, అదే సభ్యత్వం తీసుకుందామని వెళ్ళానయ్యా. ఇవారు ఏమన్నారు, ఏమన్నాయ్యా ఆలోచన చెప్తామన్నారు లేదా ఇంకొక సంఘంలో సభ్యత్వం కొరకు ప్రార్థన చేస్తామన్నారంటే యేసు ప్రభు చెప్పారంట 25 సంవత్సరాల నుండి ఆ సంఘంలో నాకే సభ్యత్వం లేకపోతే నీకెందుకు రానడంట. నీకు అర్థమైందా, అక్కడ కమిటీ వారికి ఉన్నటువంటి గౌరవం, ప్రెసిడెంట్ గారికి ఉన్న గౌరవం, రెవరెండ్ గారికి ఉన్న గౌరవం ఏమండి, యేసు ప్రభుకి లేదు. లూకా సువార్త 6వ అధ్యాయంలో దీనికి అనుగుణమైన మాటలు మనకు కనబడతాయి. 48-49 వచనాల్లో వ్రాయబడింది ఏమండి, ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టుకున్నారు, నెకవర్ జీవితాలను కట్టుకున్నారు. ఒక వ్యక్తి ఏమండి బండ మీద కట్టుకున్నాడు, ఒక వ్యక్తి ఏమో ఇసుక మీద కట్టుకున్నాడు. మనందరూ తెలిసిన విషయాలేను, చాలా కాలం నుండి మనకు బోధిస్తున్న విషయాలు. జరిగింది ఏమిటండి, మీరు నోట్ చేయండి, అక్కడ ఒక ప్రవాహం వచ్చిందట. ప్రవాహం ఏమిటి, ప్రవాహం బుద్ధి లేని ఏమిటి వ్యక్తి యొక్క ఇంటి మీదకి వచ్చిన ప్రవాహం, ఇసుక మీద కట్టుకున్నటువంటి వ్యక్తి మీదకి వచ్చిన ప్రవాహం. ఆ ప్రవాహం ఒకటి మీదకి కాదు, రెండు ఇళ్ళ మీదకి వచ్చింది. ప్రవాహం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీరు 15వ వచనాన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ ఘట సర్పము యొక్క నోట నుండి నదీ ప్రవాహములు వెళ్ళగ్రక్కుచుండెను. ఘట సర్పము యొక్క నోట నుండి నదీ ప్రవాహములు వెళ్ళగ్రక్కుచుండెను, ఎందుకంటే కొట్టుకుపోవాలని, ఆత్మీయత కొట్టుకుపోవాలని, పరిశుద్ధత తొలగిపోవాలని, దేవునికి నివాస స్థలంగా కట్టబడకూడదని. ఒక ప్రవాహం ఒక ఇంటి మీద పెట్టినప్పుడు ఇల్లు కూలిపోయింది. అదే ప్రవాహం ఆ తప్పుడు ఉపదేశాలు ఎఫెసు పత్రికలో వ్రాయబడింది 4:14లో గాలికి కొట్టుకుపోయే పొట్టువలే, అలల చేత అటు ఇటు ఎగరగొట్టబడక ప్రతి కల్పించబడిన ఉపదేశమునకు చెవులివ్వకూడదు. కొత్త నిబంధన సంఘమా, రోజులు బాగుండలేదు, ఆత్మీయత అంతరించిపోతున్న రోజులు ఈ రోజులు. మీరు పునాది మీద కట్టబడిన వ్యక్తులుగా ఉండాలి. సొలొమోను పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉందని చెప్పాను. దావీదు వెల చెల్లించి యేసుక్రీస్తు వెల చెల్లించి మనల్ని కొంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు పునాదులు వేస్తున్నారు, మనల్ని ఒక మందిరంగా కొనసాగిస్తున్నారు. మనలో ఒక మందిరాన్ని ఆయన మహిమకరముగా కట్టి ముగించబోతున్నారు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం మీరు 1వ వచనాన్ని గమనిస్తే పౌలు మంచి మాట చెప్తారు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసముంచుటయు, తర్వాత బాప్తిస్మములను గూర్చిన బోధయు. చూశారండి, ఇక్కడ మారు మనసును గూర్చిన ఒక బోధ ఉంది. బాప్తిస్మం అంటే చిలకరిం బాప్తిస్మం కాదు, బాప్తిస్మం అంటే పెదల కొరకు తీసుకునేది కాదు, బాప్తిస్మం అంటే నేను మారు మనసు లేకుండా తీసుకునేది కాదు. బాప్తిస్మాలను గూర్చిన బోధ ఉంది బైబిల్లో, మారు మనసును గూర్చిన బోధ ఉంది, విశ్వాసమును గూర్చిన బోధ ఉంది, అస్త నిక్షేపాలను గూర్చిన బోధ ఉంది. మమ్మల్ని పిలుస్తుంటారు ఒక మీటింగ్కి వెళ్తే, ఈయన గారు పాస్టర్ అండి మీరు వచ్చారు గెస్ట్గా అభిషేకించరా, అభిషేకించరా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెలా అభిషేకిస్తాను, మేమెలా అభిషేకిస్తాం. మా మినిస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులనే ఒక 6-7 సంవత్సరాలు చూసి పరీక్షించి అన్ని విషయాల్లో నమ్మకస్తులు కాదో గమనించి ఆ తర్వాత పాస్టర్లుగా అతన్ని అభిషేకిస్తాం. 2-3 సంవత్సరాల తర్వాత బల్లారాధన ఇవ్వటానికి, మళ్ళీ బాప్తిస్మాలు ఇవ్వటానికి సిద్ధపరుస్తాం. దారిని కొట్టుకొని పోతున్న గాలిపటం లాగుంటే ఆయన తీసుకొని స్టేజ్ మీద పెట్టి అభిషేకించండి అంటే ఏంటి, ఇదేమైనా పెళ్ళిళ్ళ పథకమా, పెళ్లి చేసి సర్టిఫికెట్ ఇచ్చి
ఏమండి ఫ్యూజ్ ఎత్తుకొని పోవటానికి సంచిలో. తెలీదు అస్త నిక్షేపం తెలియదు, బాప్తిస్మాల గురించిన బాధ తెలియదు, భక్తిహీనుల తీర్పును గురించి తెలియదు. ఇవన్నీ చెబుతూ 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 ఇవన్నీ ఏమండి మూలోపదేశాలు. కొత్త నిబంధన సంఘానికి ఇది ఒక ఉపదేశమనే పునాది. మొదటిది క్రీస్తు యేసు అనే పునాది, రెండవది ఏమండి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. పునాది అంటే ఏమండి ఎవరంటే వారు వేసుకునేది కాదు, అందరు నోటితో చెప్పండి అపోస్తలుల పునాదులు అనండి గట్టిగా, నోరు తెరిచి ఒకసారి, ఇంకోసారి గట్టిగా అపోస్తలుల పునాదు అనండి గట్టిగా, అపోస్తలుల పునాదులు. అపోస్తలుల పునాదులు అంటే ఏంటి, పునాది అంటే ఆ పునాదిలో మారు మనసు ఉంటుంది, బాప్తిజం ఉంటుంది, పరిశుద్ధాత్మ అనుభవాలు ఉంటాయి, వేరుపాటు జీవితం ఉంటుంది. అపోస్తల కార్యములో మనకు తెలుసు సంఘము స్థాపించబడిన ఆ తొలి రోజు మేడగదిలో పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు 2:37 నుండి చక్కని విషయాలు పేతురు కొత్త నిబంధన సంఘాన్ని గురించి బోధించారు. వారి హృదయములో పొడవబడి నొచ్చుకొని మమ్మల్ని ఏం చేయమంటారంటే, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందండి, ఆ తర్వాత మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించండి. 42లోనికి వస్తే ఏమండి బోధలో నిలిచి ఉండండి, సహవాసంలో నిలిచి ఉండండి, ప్రార్థనలో నిలిచి ఉండండి, రొట్టె విరుచు కార్యక్రమంలో నిలిచి ఉండండి. కొత్త నిబంధన సంఘానికి అపోస్తలుల యొక్క ఉపదేశమే ఒక పునాది. నీకు పునాదులు ఉన్నాయా? క్రీస్తు యేసు అనే పునాది ఉందా? మరి అపోస్తలులు వేసిన పునాది మీద కట్టబడుతున్నారు, ఒకసారి ఆలోచించండి. ఎఫెసీ పత్రిక 2:20 కూడా పౌలు ఇదే మాట చెప్పారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అపోస్తుల యొక్క ఉపదేశములో మారు మనసు ఉంటుంది, బాప్తిజం ఉంటుంది, పరిశుద్ధాత్మ అనుభవాలు ఉంటాయి. రెండు రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేయండి. తిమోతి 2:19 అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నేటి వరకు నిలకడగా ఉన్నది. మరొకసారి చెప్తున్నాను, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నేటి వరకు నిలకడగా ఉన్నది. నేటి వరకు నిలకడగా పునాది, పునాది అంటే అక్కడ మాట్లాడుతున్న ఉపదేశం గురించి. పైన ఇద్దరు వ్యక్తులు మెరిశారు చూడండి, ఒక ఆయన ఫిలేతు, ఎవరైనా ఫిలేతు, ఇంకొక ఆయన ఏమండి హుమేనై. వీళ్ళిద్దరు పల్లె దొరికారు చూడండి, 16 ఉంటారు వీరిద్దరు. వీరిద్దరు పోదు ఏమిటంటే పునరుద్ధానం గతించిపోయింది. చెప్పండి అలేలు అనగా అల్లు చెప్తున్నారు పిజ్జాను, పునరుద్ధానం గతించిపోయింది. నీతిమంతులు భూమిని స్వాతంత్రించుకుంటారు, మనం స్వాతంత్రించుకున్నాం. మొదటి పత్రికలు అంటాడు 1:20 మీరు 20-21 చూడండి, ఇక్కడ ఇంకొక ఆయన ఉంటాడు, ఫిలేతే కాదు హుమేనే కాదు, ఇక్కడ అలెక్జాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురు ఏకమైపోయారట, ఈ ముగ్గురు ఏకమైపోయి పునరుద్ధానం గతించిపోయిందని బోధించుచు కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. విశ్వాస జీవితం చెడిపోతుంది, పరిశుద్ధత జీవితం చెడిపోతుంది, ఒక నిజమైన పెంతుకోస్త అనుభవాలు తొలగిపోతున్నాయి. అందుకే పౌలు అంటాడు మొదటి తిమోతి పత్రిక 1:20 మాటలో చూడండి, వారందరూ ఎవరు, ఈ ఫిలేత్ అనే వ్యక్తి, హుమేనే అనే వ్యక్తి, ఏమైనా అలెక్జాండర్ అనే వ్యక్తి, ముగ్గురట సాతాను చేతిలో ఉన్నారట. సాతాను చేతిలో ఉన్నారు. మా పాస్టర్ గారు ఒకరోజు ఒక మాట చెప్పారండి, ఒక చోట ఒక ఆమె ఒక ప్రవక్తగా
ప్రార్థన చేస్తూ ఓ వందల మంది వేల మందిని పోగు చేస్తున్నారట. అక్కడ నమ్మకంగా సమర్పణగా యథార్థంగా భక్తి చేస్తున్న ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న విశ్వాసులు అందరూ కూడా ఆమె వైపు ఆకర్షించబడుతున్నారంట. ఆదివారం వచ్చిందంటే గుంపులు గుంపులకి వెళ్తున్నారట. ఓ పెద్ద ప్రవక్త నేనని చెప్పుకుంటుందంట. ఈ దైవజనుడే నమ్మకంగా యథార్థంగా ఉపదేశాల మీద కట్టబడి సేవ చేసే వ్యక్తి. ఏంటి జనమంతా అక్కడికి వెళ్తున్నారు, నన్ను దేవుడు పిలిచాడు కదా, దర్శనమిచ్చాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ఉపదేశాలు పోషిస్తున్నాను, జనం ఇక్కడ ఎవరుంటలేదు, ఏంటి అందరు అక్కడికి వెళ్ళిపోతున్నారని ఒక ఆదివారం ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు లేరంటండి, ఒక దైవజనుడే ఉండరంటండి, అందరు గుంపులు గుంపులుగా అక్కడికి వెళ్ళారంట. ఓ ఈ పెద్ద సేవకురాలు, సేవకుడు అస్సలు నిజమైన వ్యక్తి, అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి జనమంతా అక్కడికి వెళ్తుంటే ఏంటి ప్రభు నా పరిస్థితి అంటే దేవుడు చెప్పారట, నీవు కూడా ఆ మందిరానికి వెళ్ళని చెప్పాడట. ఏంటి ప్రభువా, నేను ఆ చర్చికి వెళ్ళడం ఏంటి, నేను చెప్పాను కదా వెళ్ళు బైబిల్ తీసుకొని అని చెప్పారంట. నమ్మండి, నిజంగా జరిగిన చరిత్ర. కళ్ళల్లో నీళ్ళు చూసుకొని ప్రభు చెప్పిన మాట వినాలి కదా అని చెప్పి అలాగే తిన్నగా బయలుదేరి వెళ్తే వినండి, గుంపులు 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 జనం ఉన్నారు. ఈ ప్రతిష్ట గల దైవజనుడు, ఈ సమర్పణ గల దైవజనుడు, వాస్తవమైన దైవజనుడు, ఈ దైవజనుడు దేవుని చేత పిలువబడ్డాడు, ఉపదేశాలు బోధించేవాడు, సత్యము నుండి కుడి ఎడమలో తొలగిపోడు, సంఘాన్ని ఉపదేశపు పునాదుల్లో కట్టుకునే దైవజనుడు, గేటు దాటి మందిరములో అడుగు పెట్టగాని ఈ ప్రవక్త వెర్రి కేకలేసి గడగడ గడగడగడగడ వణుకుతూ ఆ దైవజనుడు పాదాల దగ్గర బోర్ల పడిందంట. దైవజనుడు పాదాల దగ్గర బోర్ల పడిపోయింది. ఏమర్థం కాలి దైవజనుడికి, మీకు అర్థమైందా ఇప్పుడు ఆ ప్రవక్త ఎవరు? దైవజనుడితో ప్రభువు చెప్పారంట, ఏం ఆలోచించబాకు, తిన్నగా నీ మందిరానికి వెళ్ళని చెప్పారంట. ఆ మరసట ఆదివారం అక్కడ ఎవరు లేరు, ఆ ప్రవక్త కూడా వచ్చి ఈయన మందిరంలో కూర్చొని దేవుని ఆరాధన చేస్తూ ఉంది. మీకు అర్థమైందండి? ప్రియమైన సహోదరులారా, క్రీస్తు యేసనే పునాది ఉండాలి, రెండవది ఉపదేశం అనే పునాది ఉండాలి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తున్నాం. యెషయా ప్రవచన గ్రంథం 54:11 ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడిందండి. నీలములతో నీకు పునాదులు వేసేదను, మంచి మాట, నీలములతో నీకు పునాదులు వేసేదను. మరొకసారి చెప్తున్నాను, నీలములతో నీకు నేను పునాదులు వేసేదను. బైబిల్లో నీలము లేకపోతే నీలి అనే బైబిల్లో కొన్ని వ్రాయబడి వినండి. యాజకుని గుండెల మీద న్యాయ విధాన పథకం ఉంటుంది, ఆ న్యాయ విధాన పథకం మీద నీలిమని ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద ఇస్రాయేల గోత్రముల యొక్క పేరు ఉంటుంది న్యాయ విధాన పథకంలో. ఇందాక చెప్పాను చూడండి, ప్రకటన గ్రంథంలో 12 పునాదులని, ఆ 12 పునాదులకు ఏమండి ఈ నీలిమని రాయిని ఉపయోగించారు. ఇదొక కొత్త నిబంధన, పాత నిబంధనలో అలంకారానికి ఈ నీలము అనేవి ఉపయోగించారు. కానీ నేను ఒకే ఒక మాట చెప్తా, ఈ నీలములతో చాలా అనుభవాలకు పోల్చబడుతుంది. కానీ సంఖ్యాకాండం 15:37, 38, 39, 39 ఈ వచనాలు మీరు ఒక్కసారి గమనిస్తే ఒక్క చిన్న అనుభవాన్ని పోల్చి నేను ముగిస్తాను. ఇశ్రాయేలతో దేవుడు ఒక మంచి మాట చెప్పారు, నీలము లేక నీలి. ఇశ్రాయేలారా, మీరు ఏది చేయొద్దంటున్నానో అది చేస్తున్నారు. మీ ప్రయాణంలో సనగొద్దంటున్నాను ఎర్ర దగ్గర, ఎర్ర సముద్రం దగ్గర సనుగుతున్నారు. ఇలా బలహీనం చెందొద్దంటున్నాను, బలహీనం చెందుతున్నారు. మీరు తర్వాత 4-3 వచనాల తర్వాత చదువుకోండి. ఇదిగో ఆ మోయాబు స్త్రీలతో ఆ పైనిమాన పనులు చేయొద్దని చెబుతున్నారు, మీరు చేస్తున్నారు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా నేను ఇచ్చిన ఆజ్ఞలను మీరు గైకొన్నట్లు,
నేను ఒక ప్రతిష్టత కలిగినటువంటి జనమని ప్రతిక్షణం తెలుసుకునేటట్లు మీరు ధరించుకుంటున్నారే బట్టలు వస్త్రాలు, ఆ ధరించుకునేటటువంటి ఆ బట్టలు లేక వస్త్రాలు అంచులకు 38-39 ఇవ్వచ్చు, ఆ బట్టల యొక్క అంచులకు కుచ్చులు ఉండాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థం ఉంటుందిలేండి, దీనికి అర్థమైపోయింది కదా, టైం లేదు కాబట్టి చెప్తున్నా. ఏమండి కుచ్చులు ఉంటాయి, ఆ కుచ్చుల మీదట ఏమని రాయబడింది, ఆ కుచ్చుల మీద ఏముండాలట చెప్పండి అందరూ, నీలి సూత్రం ఉండాలి. నీలి సూత్రం ఉండాలి, మీరు వేసుకునే బట్టలకు అంచులు ఉండాలి, ఆ అంచుల యొక్క కుచ్చులకు ఏమండి నీలి సూత్రము ఉండాలి. కింద అంటాడు చూడండి, ఎందుకు ఉండాలి ఆ నీలి సూత్రము? అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, నేను ఇచ్చిన ఆజ్ఞలను మీరు గైకొనగలుగుతారు, మీరు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులను గుర్తిస్తారు. అందుకే ఒకే మాట పోల్చి మాట్లాడుతున్నాను, నీలములతో పునాదులు వేయటం అంటే ఈ నీలి రంగు లేకపోతే ఈ నీలి సూత్రం అనేది ప్రతిష్టతకు సాదృశ్యం. కొత్త నిబంధన సంఘము ప్రతిష్టత మీద కట్టబడాలి, సంఘానికి ప్రతిష్టత ఉండాలి. ప్రిమాన సహోదరులారా, ప్రతిష్ట కలిగిన సంఘం, కొండలను కరిగించగలిగే విశ్వాసం ఉండవచ్చు, ఏమండి బండలు బ్రద్దలు చేసే విశ్వాసం ఉండవచ్చు, అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసే ఏమండి వరాలను ఏం చెప్పుకోవచ్చు. ఆ వరాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వెళితే మీరెవరో ఉన్నారో తెలియదు, ఇన్ని అద్భుతాలు జరిగాయి కదా అంటే యేసు ప్రభు అంటారు నా నామ ఘనత కొరకు జరిగాయి. ఇవన్నీ ఉన్నవారు ఏమండి ఒక రోజున వరాలన్నీ అకాలపు కాయలు రాలినట్లుగా రాలిపోతాయి. ప్రతిష్టత కలిగినటువంటి సేవకుడు ఎన్నటికీ కదిలించబడడు, ప్రతిష్టత కలిగిన సంఘం ఎప్పటికీ నిలబడి ఉంటుంది. ఆమేనండి ఒకసారి గట్టిగా, ప్రతిష్టత కలిగిన సంఘం ప్రతిష్టత ఉందా? దేవునితో చేసుకున్న ప్రతిష్టతలు ప్రమాణాలు ఉంటున్నాయా, తెంపి వేసుకుంటున్నారా? త్రాగుపోతే ఒక భర్త భార్యను కొట్టి కడుపులో తన్ని రోడ్డుకు ఈడ్చి బయటికి పంపిస్తే ఆ భార్య గుమ్మం దగ్గరే ఏమండి ఒక కోడిపిల్లలాగా కూర్చుందండి. ఆ మరుసటి రోజు మరలా ఆయన ఆ త్రాగులు మొత్తం దిగిన తర్వాత లోపలికి వెళ్ళిందండి. ఒక దైవజనుడు అడిగారట, ఇన్ని చేసినా మీరు అక్కడే ఉండగలిగారు ఏంటంటే మీరు పెళ్లిలో ప్రమాణం చేయించారు కదయ్యా, శ్రమైనా హింసలైనా బాధలైనా ఇరుకులైనా కష్టాలైనా మరణమైనా నీకే నేను భార్యను ఉంటానని మీరు చేయించిన ఆ ప్రమాణం ప్రకారంగా నేను అక్కడే ఉన్నాను బాబు. ఉదాహరణ చెప్తున్నా, మరి దేవునితో చేసుకున్న నిబంధనలు ఏమైపోతున్నాయి, దేవుని ప్రతిష్టత ఏమైపోతుంది? ప్రతిష్ఠితుడే సంసోను, ప్రతిష్ఠితుడే పేరు, ప్రతిష్ఠితుడే దెలీలా ఒళ్ళో కూర్చున్నాడు వెళ్ళి. నా ప్రియమైన సహోదరులారా, ప్రతిష్టతకు సంబంధించిన జీవితం ఉండాలి. యేసు ప్రభు చెప్పారు చూడండి, ఒక ప్రతిష్ఠితుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ప్రతిష్టతకు మరొక అర్థం ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధ పర్వతాల మీద అపునాదుల మీద మనం ఏమండి కట్టబడాలి. యోహాను సువార్త 10:36 వ్రాయబడింది, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి నన్ను ప్రతిష్ట చేసి ఈ లోకానికి పంపించారు, ప్రతిష్టతను కాపాడుకున్నారు. హొసన్న మినిస్ట్రీస్లో ఏమండి సంఘాలకు గౌరవం దక్కాలన్నా సేవకులకు గౌరవం దక్కాలన్నా ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి, మా అంతటి మేము అనుకుంటే 4 రోజులు ఆడంబరమే, అది వేసుకున్న వేషం ఎప్పటికీ ఉండదు, కాసేపటికి ఊడిపోయింది. నటించటం కాదు, ప్రతిష్టత కలిగిన వ్యక్తులకే ఫ్యూచర్ ఉంటుంది. యేసుక్రీస్తు వారు చెప్పారు నేను ప్రతిష్ట చేయబడి వచ్చాను,
నేను ఒక దైవం వలె కనపడుతున్నాను ఇతరులకి. సంఘ కాపరి ఒక దైవం వలె కనపడాలి. మరోసారి చెప్తున్నా, సంఘ కాపరి ఏమండి, సంఘానికి ఇతరులకి ఒక దైవం వలె కనపడాలి, ఆ విధంగా ప్రదర్శించబడాలి. అతని వస్త్రధారణలో ఒక ప్రత్యేకత కనపడాలి, అతని మాట వైఖరిలో ఒక విధాన ప్రత్యేకం కనిపించాలి, అతని సమస్తములో ఒక ప్రత్యేకత కనబడాలి. పాత నిబంధన మనకు తెలుసు, యాజకుని నొసట మీద ఒక బంగారపు రేకును ధరిస్తారు. ఆ బంగారపు రేకు మీద వ్రాయబడిన మాట ఏంటి తెలుసా అండి, ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. బట్టలు ఉన్నాయా? ఉన్నాయి. కుచ్చులు ఉన్నాయా? ఉన్నాయి. కుచ్చుల మీద నీలి సూత్రం ఉందా? ఆలోచించండి, ఆ నీలి సూత్రం ఉంటే ఏం జరుగుతుంది? ఇక మీదటి మీరు ఆ పని చేయరు, నా నోటి తనకూడదు, ఆ క్రింద ఉంటుంది చూడండి, ఆ పని చేయరు మీరు. యేసుక్రీస్తు కూడా సేవకులు ఇదే అనుభవంలో నడిపించారు. యోహాను సువార్త 17:17 వ్రాయబడింది, మీరు నన్ను ప్రతిష్ఠ చేసి పంపించారు, నేను కూడా సత్యమందు వీరిని ప్రతిష్ఠిస్తున్నా. ప్రతిష్టతలో స్థాపించబడింది హోసన్న మినిస్ట్రీ, ప్రతిష్ఠతలో స్థాపించబడింది సంఘాలు. దైవజన యేసన్న గారు వేసిన పునాదులు ఇవి. క్రీస్తు యేసనే పునాది వేశారు, ఉపదేశం అనే పునాది వేశారు, ప్రతిష్ఠత సమర్పణ అనే పునాదులు వేశారు యేసన్న గారు. ఆ పునాదుల మీద కట్టబడాలి. ఒకటి కొనబడిన స్థలం, రెండే అనుభవాలు చెప్పాను. మరొకటి పునాదులు ఉండాలి. కొత్త నిబంధన సంఘం అంటేనే పునాదులు గల సంఘం. మరి క్రీస్తు యేసనే పునాది ఉందా? ఉపదేశములు అనే పునాదులు ఉన్నాయా? ఏదో ఆచార ప్రకారంగా వెళ్తున్నారు వస్తున్నారు. అందుకని ప్రియమైన సహోదరులారా, కొత్త నిబంధన సంఘం పునాదులు కలిగిన సంఘం అని గుర్తించి ఆ ప్రకారంగా నడిపించబడాలని ప్రేమపూర్వకంగా ఈ మూడు అనుభవాలు మీకు చెప్పాను. నేను ఒక కొనబడిన స్థలాన్ని, రెండవది మీరు నోట్ చేసుకోవాల్సింది, నేను పునాదులు కలిగిన సంఘాన్ని. ప్రభువా, మిమ్మల్ని పునాదులుగా వేసుకుంటాను. ప్రభువా, మీ ఉపదేశాన్ని నేను పునాదులుగా ఉంచుకుంటాను. ప్రభువా, మీరిచ్చిన ప్రతిష్టతను, పరిశుద్ధతను నేను పునాదులుగా మార్చుకుంటాను. నీలములతో నాకు పునాదులు వేయండి, దీని మీద నా జీవితాన్ని కట్టుకుంటాను. ఏమండి, బాబెలు గోపురాలు తప్పుగా కట్టారు, అందుకే పతనమైంది. పునాదులు వేయటమే కాదు, రాబోయే రోజులు కొనసాగాలి, మహిమకరంగా ముగించాలి. ఈ అనుభవాలలో సంఘం కట్టబడి మీ జీవితాలు నడిపించబడాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.